हेलो एवरीवन वेलकम वेलकम टू उमेश चंद्र पुलिस अकाडमी यूट्यूब चैनल ओके मैं चुपबोम वेदिक मैथ्स बाय माय नेम इज अमरनाथ इमनी आई हैव 9 प्लस इयर्स ऑफ एक्सपीरियंस इन टीचिंग फॉर वेरियस कॉम्पिटेटिव एग्जामिनेशंस ऑल ओवर द कंट्री ओके राइट मा मन उमेश चंद्र पुलिस अकाडमी नैन अर्थमेटिक अंड प्यूर मैथ्स डील फैकल्टी नम्मा ओके मन उमेश चंद्र पुलिस अकाडमी गुरिंचि स्थापित अति तक कॉल में 6000 को पैगा పోలీసులను తయారు చేసిన ఒకే ఒక్క సంస్థ మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ అమ్మ ఓకేనా రైట్ దీంట్లో ప్రజెంట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి ఓకే ఎన్రోల్ ఇమీడియట్లీ మీరు ఎన్రోల్ అవ్వాలి అంటే ఏ నెంబర్ కాంటాక్ట్ చేయాలి అంటే ఇదిగో ఇక్కడ నేను డిస్ప్లేలో పెట్టాను చూసారా 8008000 3929 ఓకేనా ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ నెంబర్ అమ్మ మరి ఇప్పుడు మనం వేదిక్ మ్యాథ్స్ గురించి చెప్పుకోబోతున్నాం అమ్మ వేదిక్ మ్యాథ్స్ ఇస్ ద బెస్ట్ వన్ ఇన్ ద ఎంటైర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎందుకు అంటే వేదిక్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా క్యాలిక్యులేషన్స్ బాగా వస్తాయి స్పీడ్గా చేయడం వస్తుంది ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ బాగా వస్తుందో ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్లో చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయగలిగితే ఎక్కువ ప్రాబ్లమ్స్ తక్కువ టైంలో చేయగలుగుతారు ఓకేనా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్ దట్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఇస్ ఓకే ఇనెబిలిటీ ఇన్ క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్స్ చేయడంలో వాళ్ళకున్న ఇనెబిలిటీ అయితే ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటి అంటే మరి ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో స్టిప్యులేటెడ్ టైంలో చేయాలా వద్దా అంటే 100% చేయాలమ్మా ఎంత టైంలో చేయాలంటే ఒరిజినల్గా 54 సెకండ్లు మాత్రమే ఇస్తారమ్మా ఈ 54 సెకండ్లలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ క్వశ్చన్ని చదవాలి చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాక తన మైండ్లో ఉన్న కాన్సెప్ట్ తోటి ఒక ఫార్ములానో లేకపోతే ఒక ప్రొసీజర్నో ఒక కాన్సెప్ట్నో రెడీ చేసుకోవాలి దాంట్లో ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాలి ఈ మొత్తానికి 54 సెకండ్స్ అంటే స్టూడెంట్స్ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారమ్మా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ఇప్పుడు ఏం చేయబోతుందంటే వేదిక్ మాస్ చెప్పబోతుందమ్మా దీంట్లో టెక్నిక్స్ ఉంటాయి ఒక్కొక్క టెక్నిక్ని ఎక్కడ అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయకూడదు అనేది క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నాం నేను ఇందులో ఓకేనా సో ఇట్స్ అ సిరీస్ ఆఫ్ సెషన్స్ ఓకే దాంట్లో మనకి అన్ని టెక్నిక్స్ని కవర్ చేసుకుంటూ ఓకే అద్భుతంగా క్యాలిక్యులేషన్ చేయగల అనేది వాళ్ళు చూసుకున్నామమ్మా ఓకేనా రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఫస్ట్ టెక్నిక్ అమ్మా ఫస్ట్ టెక్నిక్ అనేది సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే ఫస్ట్ దాని గురించి మాత్రం చూడండి అమ్మా మా సపోజ్ మనని ఇచ్చిన నెంబర్ ఏంటంటే 53 × 57 ఎంత అని క్వశ్చన్ అడిగాడమ్మా ఏమడిగాడమ్మా 53 × 57 ఎంత అమ్మా ఈ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ 3021 నాకు చాలా ఈజీగా వచ్చు అయితే ఈ టెక్నిక్ని ఎక్కడ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఓకే ఎక్కడ వాడాలి అంటే ఫస్ట్ వన్ అమ్మా సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ 10 అవ్వాలి ఏమవ్వాలమ్మా ఒకట్ల స్థానంలో ఉన్న అంకెల యొక్క మొత్తము 10 అవ్వాలి ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది ఇక్కడ ఎంత ఉంది 7 ఉంది 3 + 7 అంటే ఎంత 10 అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది ఓకేనా రైట్ అమ్మా రెండో కండిషన్ ఏంటంటే రిమైనింగ్ డిజిట్స్ అనేవి సేమ్ ఉండాలి ఇక్కడ ఎంతమ్మా రిమైనింగ్ డిజిట్ 5 ఉంది ఇక్కడ కూడా ఎంతమ్మా 5 ఉంది అంటే 5 5 సేమ్గా ఉన్నాయా లేవా ఉన్నాయి అదే మన రెండో కండిషన్ సెకండ్ రిమైనింగ్ డిజిట్స్ ఎలా ఉండాలమ్మా సేమ్ ఉండాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 5ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి అంటే 5కి నెక్స్ట్ నెంబర్ ఎవరమ్మా 6 సో 5 6 ఆ తర్వాత యూనిట్స్ పొజిషన్స్ని మల్టిప్లై చేయి అంటే 3 × 7 ఓకేనా రైట్ అమ్మా సో ఇప్పుడు చెప్పడమ్మా 5 6 ఎంత 30 3 7 ఎంత 21 సో ఆన్సర్ ఇస్ 3021 ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ కమ ఇప్పుడు దీని మీద లెట్స్ హ్యావ్ సమ్ మోర్ అప్లికేషన్స్ ఇంకొన్ని అప్లికేషన్స్ చేద్దాం ఓకేనా సపోజ్ 44 × 46 ఎంత అని అడిగాడమ్మా ఏమడిగాడమ్మా 44 × 46 ముందుగా మనం ఏం చేయాలమ్మా ఒకట్ల స్థానంలో ఉన్న అంకెల మొత్తం 10 అవుతుందో లేదో చూసుకోవాలి అవునా రైట్ అమ్మా ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది సమ్ చేస్తే ఎంత 10 వచ్చింది ఓకే మా రిమైనింగ్ డిజిట్స్ సేమ్ ఉండాలి ఇదేగా మన రెండో కండిషన్ యా 4 4 రెండు సేమ్గా ఉన్నాయిగా అంటే హ్యాపీగా ఇక్కడ మనం ఈ టెక్నిక్ని అప్లై చేయొచ్చు అవునా అంటే ఈ 4ని ఏం చేయాలి దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి 4కి నెక్స్ట్ నెంబర్ ఎవరు 5 అంటే 4 5 ఎంత 20 నెక్స్ట్ యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేయాలి అంటే 4 × 6 ఎంతమ్మా 4 6 = 24 సో ఆన్సర్ ఇస్ 20 24 ఓకేనా రెడమ్మా ఒక 4 5 నెంబర్స్ మీరు జాగ్రత్తగా చేస్తే ఆ తర్వాత ఇచ్చే క్వశ్చన్స్ అన్ని మీరు ఈజీగా చేసేయచ్చమ్మా ఓకేనా రైట్ గుడ్ నేను కూడా ఒక 4 5 నెంబర్స్ చెప్పిన తర్వాత ఒక 5 నెంబర్స్ అనో 10 నెంబర్స్ అనో రాస్తాను నేను రాసే టైంలో మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకేనా సో అంటే నేను ఒక క్వశ్చన్ రాసి నెక్స్ట్ క్వశ్చన్ రాసి నెక్స్ట్ క్వశ్చన్ రాసే లోపు నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసి అలా నేను మొత్తం అయిపోయేసరికి నువ్వు కూడా అన్ని ఆన్సర్ చేసి ఉండాలి అప్పుడు నేను చెప్పేది నువ్వు వెరిఫై చేసుకుంటే నీకు వచ్చేస్తుంది ఓకేనా రైట్ గుడ్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్ సపోజ్ 32 × 38 ఎంత అని అడిగాడమ్మా ఓకేనా ఇప్పుడు చూడమ్మా ఒకట్ల స్థానంలో ఎంత ఉంది 2 8 సమ్ ఎంత అమ్మా సమ్ అంతా కాదమ్మా చాలా జాగ్రత్తగా వినాలి సమ్ ఎంత ఓకేనా 2 + 8 ఎంత 10 హ్యాపీ రెండో కండిషన్ ఏంటి రిమైనింగ్ డిజిట్స్ సేమ్గా ఉండాలి ఉన్నాయా లేవా ఉన్నాయి అంటే అది కూడా హ్యాపీ ఇప్పుడు ఏం చేయాలి ఈ 3ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి 3కి నెక్స్ట్ నెంబర్ ఎవరు 4 3 × 4 ఎంత 12
నెక్స్ట్ టూ ఇంటూ ఎయిట్, టూ ఎయిట్స్ ఎంత 16, అంటే యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేసా. ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నామా, ఈ ఎగ్జాంపుల్ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే సో ఇప్పటి వరకు చెప్పుకున్న దానికి దీనికి కొంచెం చిన్న తేడా ఉంటుందమ్మా. 81 into 89 ఎంత అని అడిగడమ్మా సమ్ ఆఫ్. సో ఫస్ట్ కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ 10 అవునా కాదా మనం వెరిఫై చేయాలి. ఇదే కమ్మా ఫస్ట్ కండిషన్. ఓకే అమ్మ సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఇక్కడ ఎంత ఉందమ్మా 1, ఇక్కడ ఎంత ఉందమ్మా 9, అంటే 1 + 9 ఎంతమ్మా 10. ఓకే సాటిస్ఫై అయిపోయింది. రెండో కండిషన్ ఏంటి, రిమైనింగ్ రిజల్ట్స్ సేమ్ ఉండాలి, 8 8 సేమ్ ఉన్నాయిగా. ఇప్పుడు ఏం చేయాలి, 8కి దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 8కి నెక్స్ట్ నెంబర్ ఎవరు 9, 8 9 ఎంత 72. ఓకే హై ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి, యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేయాలి, అంటే 1 into 9 ఎంత, చాలామంది 2.9 అని చెప్తారమ్మా. కాదమ్మా మనకు సామాజిక న్యాయం ఉండాలి అవునా కాదా. ఇక్కడ చూడండి, యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేస్తే 21 అండ్ 2 డిజిట్స్ రాసావు. ఇక్కడ యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేస్తే 4 6s are 24 అండ్ 2 డిజిట్స్ రాసావు. ఇక్కడ యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేస్తే 2 8s are 16 అండ్ 2 డిజిట్స్ రాసావు. మరి అన్ని చోట్ల 2 డిజిట్స్ రాసి వీడొక్కడికి 9 1 డిజిట్ వేస్తాను నీకు అంటే వాడు ఒప్పుకుంటాడా, హర్ట్ అవుతాడా? ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. సామాజిక న్యాయం ఉండాలి మనకు అవునా కాదా. రైట్, దానికోసం నేను 2 డిజిట్స్ రాయడం కోసం ముందు 0 పెట్టుకుంటా, వాల్యూ మారకుండా రాసుకోవాలి. కాబట్టి 9 కాస్తే 09 రాస్తే వాల్యూ మారదు. సో అంటే ఆన్సర్ అమ్మా 7 to 9 7 to 0 9 7 to 0 9. ఓకేనా, ఇది మన ఫస్ట్ టెక్నిక్. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కొన్ని క్వశ్చన్స్ ఇస్తానని కదా, ఆ క్వశ్చన్స్ ఇస్తాను ఒక్కొక్కటిగా మీరు నేను రాసేలోపు మీరు చేసేయాలి కంప్లీట్గా. ఓకేనా, మేక్ ఇట్ ఫాస్ట్ 1 by 1. ఓకే రైట్, నేను రాసేలోపు మీరు చేసేయాలి. ఓకేనా, లెట్ అస్ డూ దెమ్ 1 by 1. ఓకే 8 క్వశ్చన్లు ఇచ్చాను, మీరు ఆల్రెడీ చేస్తుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా రైట్, ఇప్పుడు ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దామా. మా 42 into 48 ఉందనుకోమ్మా. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ 10, హ్యాపీ, రిమైనింగ్ డిజిట్స్ సేము, ఓకే డబల్ హ్యాపీ. ఓకే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది అవునా. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 4కి దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4కి నెక్స్ట్ నెంబర్ ఎవరు 5, 4 5 ఎంత 20. నెక్స్ట్ యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేయాలి, అంటే 2 into 8 ఎంతమ్మా 16, అంటే ఆన్సర్ అంతమ్మా 2016. నెక్స్ట్ సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత 10, 7 + 1 + 9 10 సరిపోయింది. రిమైనింగ్ డిజిట్స్ ఇక్కడ 7, ఇక్కడ కూడా 7, అంటే రెండు సేమ్గా ఉన్నాయి హ్యాపీ. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, 7ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 7కి నెక్స్ట్ నెంబర్ ఎవరు 8, 7 8 ఎంత 56, హ్యాపీ రాసేసాను. నెక్స్ట్ యూనిట్స్ పొజిషన్స్ తీసుకోవాలి, 1 9 ఉన్నాయి, 1 9 ఎంత 9 కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 9 ఎంత 9 or 0 9, ఇట్ ఈస్ 0 9. ఓకేనా, సో 5 6 0 9. ఓకేనా రైట్, నెక్స్ట్ చూడమ్మా 56 into 54 ఎంత, సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత 6 4 10 వచ్చేసింది హ్యాపీ. రిమైనింగ్ డిజిట్స్ సేమ్గా ఉన్నాయి ఇంకా హ్యాపీ, 5 5. ఇప్పుడు ఈ 5 ఏం చేయాలి, దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి అవునా. 5కి నెక్స్ట్ నెంబర్ ఎవరు 6 5 6 ఎంత 30, 6 into 4 ఎంతమ్మా 24, అంటే 3 0 2 4. ఓకే నెక్స్ట్ వన్ 32 into 38 ఉంది అనుకోమ్మా. సో సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత 10, రిమైనింగ్ డిజిట్స్ సేమ్ అవునా. ఓకే ఇప్పుడు ఏం చేయాలమ్మా, 3ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3కి నెక్స్ట్ నెంబర్ ఎవరు 4 3 4 ఎంత 12. నెక్స్ట్ యూనిట్స్ పొజిషన్స్ ఎంతమ్మా 2 8, 2ని 8ని మల్టిప్లై చేస్తే ఎంత 16, సో ఆన్సర్ ఇస్ 12 16. ఓకేనా నెక్స్ట్ 73 into 77. ఓకే సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత 10, రిమైనింగ్ డిజిట్స్ సేమ్ హ్యాపీ. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 7 దాని నెక్స్ట్ నెంబర్ ఎంతో మల్టిప్లై చేయాలి. 7కి నెక్స్ట్ నెంబర్ ఎంత 8, 7 8 ఎంత 56. నెక్స్ట్ ఏం చేయాలి, యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేయాలి, అంటే 3 into 7, 3 7 ఎంత 21, సో ఆన్సర్ ఎంతమ్మా 5 6 2 1. నెక్స్ట్ వన్ సపోజ్ 91 into 99 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత 10, రిమైనింగ్ డిజిట్స్ ఇక్కడ ఎంత ఉంది 9, ఇక్కడ కూడా ఎంత ఉంది 9, అంటే సేమ్ హ్యాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 9 దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 9కి నెక్స్ట్ నెంబర్ ఎంత 10, 9 10 ఎంత 90. ఓకే 90 అంటే మీరు తాగి ఈ 90 కాదమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా నెక్స్ట్ వన్ 1 into 9 యూనిట్స్ పొజిషన్స్, 1 9 ఎంత 9 or 0 9, ఐఎమ్ రిపీటింగ్, 1 9 ఎంత 9 or 0 9, ఇట్ ఈస్ 0 9. కాబట్టి ఆన్సర్ అంతమా 9 0 0 9. 9 0 0 9 అనేది ఒక పాలిండ్రోమ్, ఎందుకంటే ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా ఒకటే ఉంటుంది అవునా కాదా. వికెట్ కవిలాగా 9 0 0 9 కూడా ఒక పాలిండ్రోమ్ అవునా కాదా. రైట్ అమ్మా నెక్స్ట్ వన్ చూడమ్మా, 94 into 96 సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత 10 హ్యాపీ, రిమైనింగ్ డిజిట్స్ ఎలా ఉన్నాయి సేమ్ ఉన్నాయి అవునా.
నైన్ దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి, అంటే నైన్ టెన్స్ ఆర్ 90. నెక్స్ట్ 4ని 6తో మల్టిప్లై చేయి యూనిట్స్ పొజిషన్స్ని, 4 6 ఆర్ 24, అంటే ఆన్సర్ అందమ్మా 9024. కథం హో గయా. నెక్స్ట్ ఉండమ్మా 87 ఇంటూ 83, ఒకట్ల స్థానంలో ఉన్న అంకెల మొత్తం ఎంత? 10. ఓకే, పంది కాదమ్మా, జాతకం వినాలి, 10. ఓకే, మిగిలిన డిజిట్ సేమ్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే 8ని దాని నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే 8కి నెక్స్ట్ నెంబర్ ఎవరమ్మా? 9. 8 9 ఎంత? 72. ఓకే, నెక్స్ట్ వన్ 7 ఇంటూ 3, 7 3 ఎంతమ్మా? 21. సో ఆన్సర్ ఇస్ 7 2 1. ఓకేనా, ఇది చేసే పద్ధతి. రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. అమ్మా ఇంకొంచెం చేద్దాం అమ్మా. అమ్మా ఇప్పుడు 28 ఇంటూ 22, అమ్మా ఎగ్జామ్లో చాలా రెగ్యులర్గా వచ్చే క్యాలిక్యులేషన్ అమ్మా ఇది. ఓకే, 28 ఇంటూ 22 ఇస్ హౌ మచ్. ఓకే రైట్, నెక్స్ట్. సో నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం అమ్మా. సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత? 10. హ్యాపీ. రిమైనింగ్ డిజిట్స్ సేమ్, అది కూడా హ్యాపీయే. అంటే 2ని దాని నెక్స్ట్, సారీ యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేసి అనుకోమా, 8 2 16, నో ప్రాబ్లం. ఇప్పుడు యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేస్తే 2కి దాని నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. 2 3 ఎంత? 6. వెంటనే మనలో ఉన్న నిద్రపోతున్న సైతాన్ని నిద్రలేస్తాడు, లేచి ఏమంటాడు తెలుసా? సార్ సామాజిక న్యాయం కావాలి, అన్ని చోట్ల 2 డిజిట్స్ రాస్తున్నారు, ఇక్కడేంది 1 డిజిట్ రాస్తున్నారు అని చెప్పి గొడవ చేయడం మొదలు పెడతాడు. అవునా, అట్లెట్లా కుదురుద్ది, అట్లెట్లా కుదురుతుంది? 2 డిజిట్స్ రాసుకుని నేను వద్దనలా. ఓకే, 6కి వాల్యూ మార్క్ ఉండాలంటే 0 రైట్ సైడ్ పెట్టాలా, లెఫ్ట్ సైడ్ పెట్టాలా? చూడమ్మా, 06 పెడితే వాల్యూ మారదు, 60 పెడితే వాల్యూ మారుద్ది. నేను ఇందాకే చెప్పా, వాల్యూ మారాలని చెప్పానా మారకూడదని చెప్పానా? మారకూడదు. అంటే 60 రాయకూడదు. ఏం రాయాలి? 06 రాయాలి. ఇప్పుడు చూడండి, 06 రాసాను అనుకోమ్మా, 0616. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 0 రాసినా రాయకపోయినా వాల్యూ ఏమన్నా మారుద్దా? మారదు. అంటే ఇక్కడ సామాజిక న్యాయం అవసరమా? అవసరం లేదు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆన్సర్ ఇస్ సింప్లీ 616. ఓకేనా, రెడమ్మా. నెక్స్ట్ వన్ చూడమ్మా. సపోజ్ 23 ఇంటూ 27 ఎంత అని అడిగాడు అనుకోమ్మా, సేమ్ సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ 10, రిమైనింగ్ డిజిట్స్ సేమ్. అవునా కాదా? అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా, 2ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అవునా, 2కి నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా? 3. 2 3 ఎంత? 6. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేయాలి, 3 ఇంటూ 7, 3 7 ఎంత? 21. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 621. ఓకేనా, రెడమ్మా. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా అమ్మా, వేదిక మాస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక టాపిక్లో ఒక క్వశ్చన్ నువ్వు చేయాలి అంటే, నేర్చుకోవాలంటే ఒక టెక్నిక్ని, యూ రిక్వైర్ హార్డ్లీ 1 మినిట్ టు 2 మినిట్స్ ఆఫ్ టైం. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే, దాన్ని మర్చిపోవాలంటే యూ రిక్వైర్ 2 మినిట్స్ టు 3 మినిట్స్ ఆఫ్ టైం అంతే. అంటే ఇక్కడ మా నేర్చుకుందుకు ఎంత స్కోప్ ఉందో, మర్చిపోవడానికి కూడా అంతే స్కోప్ ఉంది. మరి మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను మర్చిపోతానా? మర్చిపోనే. కొన్ని ఎగ్జామ్లో క్వశ్చన్ రాగానే నేను వేదిక మాస్టర్ని టక్కన అప్లై చేస్తానా? చేయనా? చేస్తానే. మరి ఎలా అప్లై చేస్తాను? ఎలా అప్లై చేస్తానంటే ఇలాగే చేస్తాను, ఎందుకంటే త్రూ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మేక్స్ ఎమ్ అండ్ పర్ఫెక్ట్. అవునా కాదా? రైట్ అమ్మా. మన ఉమేష్ చంద్రలో కూడా రోజు ప్రాక్టీస్ అవసరం ఉంటాయి తెలుసా? అంటే మార్నింగ్ గ్రౌండ్ ఉంటుందమ్మా, ఓకే, ఎర్లీ మార్నింగ్, అండ్ 9 to 1 మనకి క్లాసెస్ ఉంటాయమ్మా, 9 to ఈవినింగ్ 6 క్లాసెస్ ఉంటాయమ్మా, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. అండ్ దెన్ మళ్ళీ నైట్ 9 వరకు 9:30 వరకు ప్రాక్టీస్ ఉంటుందమ్మా. ఎందుకంటే ఉమేష్ చంద్రకు తెలుసు ఏంటో తెలుసా, ప్రాక్టీస్ ఇస్ ద ఓన్లీ వన్ దట్ మేక్స్ ద స్టూడెంట్స్ టు సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్. అవునా కాదా? కాబట్టి మనం ఏం చేస్తామంటే రోజు ప్రాక్టీస్ చేస్తామమ్మా. ఇక్కడ కూడా నేను కొన్ని నెంబర్స్ మంచి ప్రాక్టీస్ చేస్తాను ఇంకా. ఓకేనా, బాగా ఎగ్జామ్కి యూజ్ అయ్యేవన్నీ కూడా. ఓకేనా రెడమ్మా. అమ్మా ఇక్కడ నేను ఇచ్చే నెంబర్లు ఏవైనా ఇవ్వచ్చు, అవి ఎలా ఇస్తానంటే, నేను జనరల్గా ఏ నెంబర్లు అయితే ఎగ్జామ్లో కొంచెం ఎక్కువగా వాడే అవకాశం ఉంటుందో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను నేను. ఓకేనా రెడమ్మా. 18 ఇంటూ 12 చాలాసార్లు ఎగ్జామ్లో ఉపయోగపడుతుందమ్మా. ఓకేనా, అందుకని ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకేనా, చూడమ్మా. సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత? 10. రిమైనింగ్ డిజిట్స్ ఇదంత 1, ఇది కూడా ఎంత? 1. అంటే రెండు సేమ్, రిమైనింగ్ డిజిట్స్ సేమ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ 1ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 1కి నెక్స్ట్ నెంబర్ ఎవరు? 2. అవునా, అంటే 1 2 ఆర్ 2. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేయాలి, 8 ఇంటూ 2. 8 2 ఎంత? 16. సో ఆన్సర్ అంతమ్మా 216. వాట్స్ ఆన్సర్? 216. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సపోజ్ 17 ఇంటూ 13 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. ఓకే, యూనిట్స్ పొజిషన్స్ ఎంత? 3 7. సమ్ ఎంత? 10. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, అంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అంటే 1కి దాని నెక్స్ట్ నెంబర్ ఎంత? 2. 1 2 ఆర్ 2. ఇప్పుడు యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేస్తే 7 3 ఆర్ 21. సో ఆన్సర్ అంతమ్మా 221. కథం ఓగే. ఓకే, సో సపోజ్ 26 ఇంటూ 24 అడిగాడు అనుకోమ్మా, సేమ్ సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ 10, రిమైనింగ్ డిజిట్స్ సేమ్. అంటే హ్యాపీగా 2ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 2కి నెక్స్ట్ నెంబర్ ఎవరు? 3. 2 3 ఎంత? 6. 6 ని 4తో మల్టిప్లై చేయి, బికాస్ యూనిట్స్ పొజిషన్స్ కాబట్టి. 6 4 ఎంత? 24. సో ఆన్సర్ 624. ఓకే,
ఒకవేళ నన్ను క్వశ్చన్లో 16 into 14 అంతా అడిగారు అనుకోమా, సేమ్ రిపీట్ చేయి, సమ్ ఆఫ్ యూనిట్ క్వశ్చన్స్ 10, రిమైండర్ ఇస్ ద సేమ్ అంటే హ్యాపీగా 1 దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి, 1కి నెక్స్ట్ నెంబర్ అంతా 2, 1 2s ఆర్ 2 అండ్ యూనిట్ క్వశ్చన్స్ మల్టిప్లై చేయి, 6 into 4, 6 4s ఆర్ 24, సో ఆన్సర్ ఇస్ 224. ఖతం హోగయా. ఓకేనా, ఇక్కడితో ఆగల, దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం మనం ఇంకా. ఓకేనా, ఇప్పటి వరకు స్టూడెంట్స్ కూడా డౌట్ ఉంటుంది సార్ ఈజీగానే ఉంది కానీ అని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది దీనికి మాత్రమే అప్లై చేయాలా? ఏం లేదు, 3 డిజిట్ నెంబర్స్ కూడా అప్లై చేయొచ్చు, 2 డిజిట్స్కి రిస్ట్రిక్షన్ ఏం లేదమ్మా. ఓకేనా, ఇప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుని చేద్దాం చూడండి. సపోజ్ క్వశ్చన్లో 103 into 107 ఎంత అని అడిగాడు అనుకోమ్మా, 103 into 107, సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత, 10, రిమైనింగ్ డిజిట్స్ ఎలా ఉన్నాయి, సేమ్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 10ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, 10కి నెక్స్ట్ నెంబర్ ఎంత, 11, 10 into 11 అంటే ఎంత, 110, యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లై చేయి, 3 into 7, 3 7s ఎంత, 21, సో ఆన్సర్ ఇస్ 11021, ఆన్సర్ ఎంతమ్మా, 11021. ఓకేనా, రైట్. అప్పుడు నెక్స్ట్ వన్, సపోజ్ ఒకవేళ 108 into 102 ఎంత అని క్వశ్చన్ అడిగాడు అనుకోమ్మా. ఓకే రైట్, సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత, 10, రిమైనింగ్ డిజిట్స్ ఎంత, సేమ్. అమ్మా ఇక్కడ రిమైనింగ్ డిజిట్స్లో 2 డిజిట్స్ ఉన్నాయా 1 డిజిట్ ఉన్నాయని ఎవరు అడగరమ్మ. ఓకేనా, ఇప్పుడు చేయాల్సింది అంటే ఆ 10ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, 10ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఎంత, 10 into 11, 110, అంతే అదే రాసుకుంటాం మనం. ఓకేనా, ప్రొసీజర్లో ఎటువంటి చేంజ్ లేదు, 8 into 2, 8 2s ఎంత, 16, సో ఆన్సర్ ఇస్ 11016. ఓకేనా, ఇప్పుడు ఇంకొంచెం పెద్ద నెంబర్లోకి వెళ్దాం, చూడమ్మ జాగ్రత్తగా, 128 into 122 ఎంత అని అడిగడమ్మా. ఓకే గుడ్, అప్పుడు కూడా చూడమ్మా, సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ 10, హ్యాపీ, రిమైనింగ్ డిజిట్స్ కూడా సేమ్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది, అవునా, అంటే ఇక్కడ ఈ టెక్నిక్ని సక్సెస్ఫుల్గా మనం అప్లై చేయొచ్చు, అవునా రైడమ్మా. అయితే చేసేటప్పుడు 8 2s are 16 అంటే యూనిట్స్ పొజిషన్స్ మల్టిప్లికేషన్ అందరికీ చాలా ఈజీగా ఉంటుంది. కష్టం ఎక్కడ ఉంటుందంటే ఈ 12ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, అంటే 12కి నెక్స్ట్ నెంబర్ ఎవరమ్మా, 13, అంటే 12 13s. 12ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఈ 12 into 13 చేసే బదులు, ఓకే ఇది మల్టిప్లై చేయడం కష్టం కదా, నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి, అది 12 into 13 కాదమ్మా, ఎక్కడైనా సరే ఒక నెంబరు దాని నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాల్సి వస్తే, అంటే 2 consecutive నెంబర్స్ ప్రొడక్ట్ చేయాల్సి వస్తే, ఇప్పుడు నేను చెప్పేది గుర్తు తెచ్చుకోండి. ఓకేనా రైడమ్మా, అమ్మా ఇప్పుడు 12 into 13 ఉంటే నేనేం చేస్తానంటే ఇదిగో విడిగా చెప్తానమ్మా అది. ఓకే 12 into 13 చూడమ్మా, 12 into 13 కనబడితే ఈ 13ని నేను 12+1 రాసుకుంటా, రాసుకోవచ్చు కదా, అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం జరగాలమ్మా ఇక్కడ మనకి, 12 into 12 అంటే 12 square ప్లస్ 12 into 1 అంటే 12, అంటే స్మాలర్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాలర్ నెంబర్ ఇది చేయాల్సింది. లేదా 12 into 13 కావాల్సి వస్తే, ఓకే ఈ ఇది 12 కదా, దీన్ని 13-1 రాసుకుంటా, అప్పుడేమవుతుందమ్మా మనకి, 13 into 13 అంటే 13 square మైనస్ 13 into 1 అంటే 13, అంటే రెండు వరుస సంఖ్యలను మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే స్మాలర్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాలర్ నెంబర్ లేదా లార్జర్ నెంబర్ స్క్వేర్ మైనస్ లార్జర్ నెంబర్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది గుర్తుండే అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ రేపు నన్ను ఫ్యూచర్లో 35 into 36 ఎంత అని అడిగాడు అనుకోమ్మా, మీరు ఇంకొంతసేపట్లో 35 square ఎంత అనేది మీరు నేర్చుకుంటారు. ఓకే సో 35 square మనకు వచ్చు కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని నేను ఏం చేస్తానమ్మా, 35 square ప్లస్ 35 square ఇమాజిన్ చేసుకుంటా, 35 square ప్లస్ 35. ఓకేనా, ఒకవేళ 34 into 35 అడిగాడు అనుకోమ్మా, ఇక్కడ నాకు 34 square రాదు, 35 square వచ్చు, అప్పుడు నేను ఏం చేస్తానమ్మా, లార్జర్ నెంబర్ స్క్వేర్ మైనస్ లార్జర్ నెంబర్ చేస్తాను, అంటే ఇక్కడ స్మాలర్ తెలుసు కాబట్టి స్మాలర్ స్క్వేర్ ప్లస్ స్మాలర్, ఇక్కడ లార్జర్ తెలుసు కాబట్టి లార్జర్ స్క్వేర్ మైనస్ లార్జర్ చేస్తాను, అర్థమైందా, అంటే 35 square మైనస్ 35, అంటే ఇది నేను చెప్తుంది 12 into 13కి మాత్రమే కాదు ఎనీ నెంబర్, 2 డిజిట్ 3 డిజిట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకేనా రైడమ్మా, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోమ్మా, 12 into 13 నేను ఇక్కడ ఏం చేస్తానమ్మా, 12 square plus 12 ఇమాజిన్ చేసుకుంటా, 12 square అంటే 144, దానికి 12 యాడ్ చేసుకుంటే ఎంతమ్మా, 156, సో ఆన్సర్ ఇస్ 15616. వాట్ ఇస్ ఆన్సర్, 15616. ఓకే రైటమ్మా, నెక్స్ట్ వన్, సపోజ్ 152 into 158 ఎంత అని అడిగాడు అనుకోమ్మా. ఓకే అప్పుడు కూడా సేమ్ సినిమా, సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ 10 వచ్చిందా లేదా చూస్తా, రిమైనింగ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయా లేదా చూస్తా, ఓకే సేమ్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, 15 square plus 15 చేయాలి, 15 square అంటే ఎంత, 225, 15 యాడ్ చేస్తే ఎంత, 240, సో 240, 2 into 8 అంటే ఎంతమ్మా, 16, సో ఆన్సర్ ఇస్ 24016. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, నేను చిన్న నెంబర్లు చేస్తా పెద్ద నెంబర్లు చేస్తా ఇలాంటివి ఏం లేవు, అన్నిటికీ నేను ఇదే చేస్తా, బట్ ఐ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకేనా రైట్, ద నెక్స్ట్ వన్, అమ్మా ఇలా చిన్న నెంబర్లకి పెద్ద నెంబర్లకి అన్నిటికీ అప్లై చేయొచ్చు అమ్మా.
అమ్మ ఇప్పుడు వీటిని ఎక్కడ గుర్తించుకోవాలని ఒక చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. అమ్మ ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే వృత్తం యొక్క వైశాల్యానికి ఏ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. అవునా? మరి పై వాల్యూ ఎంత? పై అంటే 22/7. ఎంత అమ్మా? 22/7. అమ్మ డినామినేటర్లో 7 ఉంది కాబట్టి జనరల్గా రేడియస్ మీరు అబ్జర్వ్ చేస్తే రేడియస్ 7 కానీ 7 మల్టిపుల్స్ లైక్ 14, 28, 21 ఇలాంటి నెంబర్ ఇస్తాడు. అవునా? ఒక శాంపుల్ అమ్మా, రేడియస్ 14 అయినప్పుడు నాకు ఏరియా ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. కనుక్కుందామా? 22/7 ఇంటూ ఎంతమ్మా? ఆర్ స్క్వేర్ అంటే 14 ఇంటూ 14. అవునా? 7 ones 7 twos. ఈ మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు 22 ఇంటూ 14 twos ఎంతమ్మా? 28. జనాలు బాగా ఇంత చేయాలని తిట్టుకుంటూ ఉంటారమ్మా. ఓ జాంతన్, ఇట్స్ ఎ సింపుల్ వన్. సమ్ ఆఫ్ యూనిట్ పొజిషన్స్ ఎంత? 2 2 + 8 10. రివర్న్ డిజిట్స్ 2 2, అంటే సేమ్. అంటే హ్యాపీగా టెక్నిక్ అప్లై చేసే ఆన్సర్ వచ్చేసింది మనకి. అవునా కాదా? 2, దాని నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. 2 3s are 6. 2 ఇంటూ 8 ఎంతమ్మా? 16. సో ఆన్సర్ 616. అర్థమైందా? ఇంత ఈజీగా చెప్పేసుకోవచ్చు. ఓకేనా? రైట్. అంటే మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఏదైనా ఒక టెక్నిక్ నేర్చుకుంటే సరిపోదు, ఆ నెంబర్లు చూడగానే అవి గుర్తు రావాలి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఫస్ట్ టెక్నిక్. దీనికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అప్లికేషన్ ఏంటి అంటే, ఇందాక 35 స్క్వేర్ చెప్తానన్నాను కదా కొంతసేపట్లో, ఇగో ఇప్పుడు చెప్తాను చూడండి అమ్మా. అమ్మా సపోజ్ నన్ను 35 స్క్వేర్ ఎంత అని అడిగాడు అనుకోమ్మా. 35 స్క్వేర్ని నేను ఫస్ట్ డైరెక్ట్గా షార్ట్కట్లో చెప్పట్లేదమ్మా, ఎనాలిసిస్తో చెప్తున్నాను. 35 ఇంటూ 35 రాస్తా. సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్స్ ఎంత? 10. హ్యాపీ. రిమైనింగ్ డిజిట్స్ సేమ్. అంటే ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ అప్లై చేయొచ్చుగా? చేయొచ్చు. ఓకేమ్మా, ఈసారి నుంచి ఇంత రాయడాలు నాకు లేవమ్మా. 35 స్క్వేర్ కనబడితే 3ని, అంటే ఎండింగ్ విత్ 5 కదా, ఎండింగ్ విత్ 5 స్క్వేర్ కనబడితే 3ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 3 4s are 12. పక్కన 25 రాసే. సో ఆన్సర్ ఇస్ 12 25. మరి ఈ టెక్నిక్ని 34 స్క్వేర్కి అప్లై చేయొచ్చా? చేయకూడదు. ఎందుకో తెలుసా? 34 స్క్వేర్ అంటే 34 ఇంటూ 34 సార్. సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్ 10 రావట్లేదు సార్. పోనీ 77 స్క్వేర్ చేయొచ్చా? చేయకూడదు సార్. ఎందుకంటే 77 ఇంటూ 77 సార్. సమ్ ఆఫ్ యూనిట్స్ పొజిషన్ 10 రావట్లేదు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవి దేనికి అప్లై చేయకూడదు, ఓన్లీ ఎండింగ్ విత్ 5కే అప్లై చేయొచ్చు. ఓకేనా? అందుకనే ఎండింగ్ విత్ 5 స్క్వేర్స్ ఆర్ ద ఈజియెస్ట్ వన్స్ ఆఫ్ ఆల్. ఓకే రైట్. అమ్మా ఇప్పుడు నన్ను సపోజ్ 75 స్క్వేర్ అడిగారు అనుకోమ్మా, ఇట్స్ అ సింపుల్ వన్ ఫర్ అస్. ఎండింగ్ విత్ 5 స్క్వేరేగా. అంటే ఈ 7 ఏం చేస్తావు? దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 7కి నెక్స్ట్ నెంబర్ ఎవరు? 8. 7 8s ఎంత? 56. పక్కన ఎంత రాయాలి? 25. అయిపోయింది. ఎంత రాయాలమ్మా? 25 అయిపోయింది. 5 6 2 5 ఇస్ ద ఆన్సర్. ఓకే. ఇప్పుడు నేను సీక్వెన్స్లో అడుగుతానమ్మా, వరుస పెట్టి టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? అమ్మా 45 స్క్వేర్ ఎంత? రైట్. ఎండింగ్ విత్ 5 స్క్వేర్ సార్ ఇది. కాబట్టి ఈ 4ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 4కి నెక్స్ట్ నెంబర్ ఎవరు? 5. సో కాబట్టి 4 5s are 20. పక్కన 25 యాసిస్గా పెట్టేసుకో. సపోజ్ సార్ 95 స్క్వేర్ అడిగారు సార్, నో ప్రాబ్లమ్ సార్, ఎండింగ్ విత్ 5 అవునా కాదు చెప్పు. ఎండింగ్ విత్ 5 అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. 5 ఎండింగ్ విత్ 5 కాబట్టి ఈ 9ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 9కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. అంటే 9 10s ఎంత? 90. పక్కన ఎంత రాసుకుంటావు? 25. ఓకేనా? రైట్ అమ్మా. సపోజ్ నేను వచ్చి సో 85 స్క్వేర్ ఎంత అని అడిగాడు అనుకో, ఓకే ఇది ఎండింగ్ విత్ 5 అవునా కాదా? అవును. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ 8ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 8కి నెక్స్ట్ నెంబర్ ఎవరు? 9. 8 9s ఎంత? 72. పక్కన ఏం రాసుకోవాలి? 25. అయిపోయింది. రైట్. సపోజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా, సపోజ్ వాడు మనల్ని 55 స్క్వేర్ ఎంత అని అడిగాడు అనుకోమ్మా. ఓకే సార్ అది ఏమైనా కానీ ఎండింగ్ విత్ 5 స్క్వేర్ అవునా కాదా? అవును. సో అంటే ఆటోమేటిక్గా 5ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 5కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 6. 5 6s are 30. పక్కన ఏం రాయాలి? 25. అంటే ఆన్సర్ సింప్లీ 3025. ఒకవేళ 65 స్క్వేర్ అడిగాడు అనుకో, సో హ్యాపీగా అదే చెయ్యి. 65 స్క్వేర్. ఓకే నెక్స్ట్, ఇప్పుడు 6 ఉంది కదా, దాని ఎండింగ్ విత్ 5 కాబట్టి 6ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 6 7s ఎంత? 42. పక్కన ఎంత రాస్తావు? 25 రాసే. అయిపోయింది ఆన్సర్ ఇస్ 4225. ఓకే సార్ అలా కాదు సార్, 3 డిజిట్ నెంబర్కి వెళ్దాం సార్. ఎల్లు ఎవరు వద్దున్నారు? 105 స్క్వేర్ కావాలి సార్. ఓకే సో ఎండింగ్ విత్ 5 అవునా కాదా? అవును. అంటే రిమైనింగ్ నెంబర్ ఎంత? 10. దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 10కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 11. 10 11s ఎంత? 110. పక్కన ఎంత రాయాలి? 25. సో ఆన్సర్ ఇస్ 11025. ఓకే సపోజ్ ఒకవేళ నన్ను 145 స్క్వేర్ ఎంత అడిగాడు అనుకో, ఇది ఎండింగ్ విత్ 5 అవునా కాదా? అవును. అంటే పక్కన 25 రాసేసుకో. ఇప్పుడు నీకున్న కష్టం ఏంటి? 14ని దాని నెక్స్ట్ నెంబర్ 15తో మల్టిప్లై చేయాలి. అంతే కదా, ఇందాకే చెప్పా కదా, రెండు వరుస సంఖ్యలు మల్టిప్లై చేయాలంటే స్మాలర్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాలర్ నెంబర్ చేయి, లేదా లార్జర్ నెంబర్ స్క్వేర్ మైనస్ లార్జర్ నెంబర్ చేయి, ఏదో ఒకటి చేసుకో. నేను 14 స్క్వేర్ + 14 చేస్తున్నాను. 14 స్క్వేర్ అంటే 196. దానికి 14 యాడ్ చేస్తే 210. సో ఆన్సర్ ఇస్ 21025. ఓకేనా?
అంటే ఈ టెక్నిక్ తోటి అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనమ్మా. దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో ఎండ్. దిస్ ఈస్ వన్ బ్యూటిఫుల్ టెక్నిక్ ఇన్ వేదిక్ మ్యాథ్స్. ఓకేనా, ఇప్పటివరకు మనం ఒక టెక్నిక్ మాత్రమే చెప్పుకున్నామమ్మా, ఇలాంటి టెక్నిక్స్ మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. ఓకే, వాటి అన్నింటిని వన్ బై వన్ చెప్పుకుని తీసుకుంటూ వద్దాం. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, రైట్, డోంట్ వరీ. సో మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఇక్కడ మన డైలీ షెడ్యూల్స్ కూడా ఎలా ఉంటాయంటే, నేను చెప్పాను కదా, డైలీ మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది, 9 to 6 ఏమో క్లాసెస్ ఉంటాయి, అండ్ మళ్ళీ ఈవినింగ్ ఏముంటుందమ్మా స్టడీ అవర్స్ ఉంటాయి నైట్ వరకు, నైట్ 9-9:30 వరకు. ఓకేనా, కాబట్టి సక్సెస్ వచ్చేంత వరకు మీ చేత ప్రాక్టీస్ చేస్తారు. ఈరోజు పర్సంటేజ్ క్లాస్ జరిగింది అనుకో, రేపు పర్సంటేజ్ మీద టెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఈరోజు యావరేజ్ జరిగింది అనుకో, మరి రేపు యావరేజ్ మీద టెస్ట్ ఉంటుంది. ఈరోజు క్లాక్స్ జరిగింది అనుకో, మరి రేపు క్లాక్స్ మీద టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, మార్క్ టెస్ట్. ఓకే, అది డైరెక్ట్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే, సో అంటే పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి వచ్చే లెవెల్ వరకు జరుగుతుందమ్మా. కాబట్టి ఇలా మీకు ఎక్సలెంట్ ఫ్యాకల్టీ తోటి, ఎక్సలెంట్ క్లాసెస్ తోటి, అండ్ పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లానింగ్ తోటి మిమ్మల్ని పోలీసులకు తీర్చిదిద్దే ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే అది ఏంటమ్మా, మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. సో డోంట్ మిస్ ఇట్. సో దిస్ ఇస్ ద ఫోన్ నెంబర్, యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యమ్మా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా ఉంటాయి మనకి. సో డోంట్ మిస్ దెమ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.